దేవుడు అనగా ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడు. ఏ మనిషి కూడా ఆయనను చూడలేరని, ఏ మనిషి కూడా ఆయనను సమీపించలేరని పౌలు తన పత్రికలలో రాసినట్టుగా మనం బైబిల్లో కృత నిబంధనలో మనం చదువుకోవచ్చు. ఆ దేవుడు సమస్తమును సృష్టించినట్లుగా ఆదికాండం మొట్టమొదటి అధ్యాయము నొక్కి వక్కానిస్తున్నది. అందులో ప్రధాన భాగమైన మనమందరము కూడా అనగా సమస్త సృష్టి స్త్రీ పురుషుల భేదము లేకుండా భూమి మీద జీవము కలిగిన ప్రతి మానవుణ్ణి సృష్టించినది దేవుడే అని ప్రతి ఒక్కరూ ఒప్పుకోక తప్పదు. ఆ సృష్టిలో ప్రధాన వాడైన మానవుడు పాపము చేయుటను బట్టి